ప్రముఖ విశ్లేషకులు అండ్ సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. అండ్ ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. వచ్చేయండి. హాయ్ సార్. హాయ్ సార్. అమెరికాలో మన తెలుగు వాళ్ళని అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటారు? దానికి వెనక గల కారణాలు ఏమై ఉంటాయి? యాక్చువల్గా జనరల్గానే ఇప్పుడు కొన్ని కొన్ని విజాలు కోసం వెయిట్ చేస్తూ ట్రంప్ వచ్చినా ఇప్పుడు ఈ బైడెన్ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు రాకుండా చాలామంది బాధపడతారు ఇండియన్స్. అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసినంత వరకు వాళ్ళు ఇక్కడ 25 లక్షల గ్యారంటీ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం అక్కడ క్యాంపస్లో పనిచేయాలి. ఎందుకంటే ఒక సెమిస్టర్కి 2 సెమిస్టర్లకి డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, దాని తర్వాత ఉండదు. అంటే దే హ్యావ్ టు మేక్ మనీ, ప్రొఫెసర్లను పట్టుకుని వాళ్ళని పట్టుకుని వెళ్ళి పట్టుకుని ఇంకా ఎక్స్ట్రా టైం ఏమైనా ఉంటే పెట్రోల్ బంకులోనే అక్కడక్కడ పనిచేయాలి. ఎందుకంటే టు మేక్ మనీ, వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కాబట్టి. అలాగే 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేదేంటి, పర్మనెంట్ ఉద్యోగం రావాలంటే డిఫరెంట్ కన్సర్న్ విజాస్ రావాలి, అప్పుడే వాళ్ళకి అక్కడ జాబ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేలోగా ఏం చేస్తారంటే మనం అడిగిన ప్రశ్నకి జనరల్గా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అమెరికాలో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే కాదు, చాలామంది ఉంటారు, తమిళన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, జనరల్గా ఇండియన్స్ అందరూ కూడా ఈ కొన్ని కొన్ని కంపెనీల కింద పెట్టి ఒక అడ్రస్ ఇస్తారు. కంపెనీ ఉంటే వాళ్ళు ఉండే ప్లేస్నే కంపెనీ కింద పెట్టి ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే యూ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాట్ దే విల్ డూ, దే విల్ అప్లై టు డిఫరెంట్ పీపుల్. మా దగ్గర ఇంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమంది ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్. ఇక్కడ ఎటువంటి మీనింగ్ వస్తుందంటే మన టీవీ నేను ఎక్కడ హెడ్డింగ్ అయి పెట్టి వెట్టి చాకరీ అయిన పెట్టారు. వెట్టి చాకరీ ఏం కాదు, అది వాళ్ళని ఖర్చు పెడతారు, నీకు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళే ప్లేస్మెంట్ చూపిస్తారు నీకు. చూపించినప్పుడు అగ్రిమెంట్ ఏంటంటే 1st 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ నీకు వచ్చిన శాలరీలో 30-40% ఈ కంపెనీ తీసుకుంటుంది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీకు ఫుడ్ అకామిడేషన్ ఇస్తామని చెప్పేసి ఒక ఇంట్లో 2-3 బెడ్రూమ్ దాంట్లో ఒక 10-20 మంది ఉంటారు. ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. వాళ్ళు ఇచ్చిన పిక్చర్ ఈ టీవీ వాళ్ళు వాళ్ళ రేటింగ్ గురించి అండ్ ఆల్సో వ్యూయర్షిప్ గురించి గమనిస్తారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అని అనకూడదు ఇక్కడ. ఇట్స్ నాట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే గతంలో జరిగింది ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ నుంచి అమ్మాయిల్ని ప్రోగ్రామ్ పేరున ఇక్కడ యాంకర్లు చాలా మంది ఉంటారు, యాంకర్లు అంటే యాంకర్లే కాదు, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు టీవీలో ఫేమస్ అయ్యే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ చేసిన దే ఇస్ టు డూ దిస్ ప్రాస్టిట్యూషన్. ఒకప్పుడు దానిమీద పట్టేశారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎక్కడ ఉంటే ఏదో విధంగా తప్పించుకుంటాడు, అక్కడ కానీ పట్టుబడితే అంతే నీకు 100 సంవత్సరాలు లేవు, 70 సంవత్సరాలు వేస్తారు, అందరూ చచ్చిపోతాడు, అటువంటి శిక్షలు వేస్తారు యాక్చువల్గా. సో అలాగే ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఒకటి పెళ్ళాలి మరి లవర్స్ అలా పట్టుబడ్డారు యాక్చువల్గా, అది వేరే. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే వేరే మాట వస్తుంది మరి యాక్చువల్గా. ఐ డోంట్ థింక్ సో, అది హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు. అక్కడికి ఎవరో పెస్ట్, నేను చదివింది ఏంటంటే పెస్ట్ కంట్రోల్ చేయడానికి వస్తారు. ఈ పురుగులు దోమలు లేకుండా ఉండడం కోసం, ఈ బగ్స్ అవన్నీ లేకుండా ఉండడం కోసం ఎవరినైనా పిలిస్తే ఫ్యూ డాలర్స్ ఇస్తే వాళ్ళు స్ప్రే చేసి వెళ్తారు. ఓకే, అక్కడక్కడ ప్లాంట్ చేస్తూ ఉంటారు ఈ మెడికల్ దానికి సంబంధించింది అన్నమాట, పెస్టిసైడ్ సంబంధించింది. అలాగ వచ్చిన వాళ్ళు ఒక్కసారే ఒక 2-3 బెడ్రూమ్లో ఒక 20 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎలా ఉంటుందో అలాగ అనుమానం వచ్చి బయట చెప్పాడు. ఏమని చెప్పి పోలీసు చెప్పాడు అక్కడ ఏదో కొంచెం తేడాగా ఉందమ్మ నాకు అని చెప్పేది. అది నిజంగా హ్యూమన్ ట్రాఫిక్ లేదు, ఇంకా ప్రూవ్ అవ్వాలి కదా. హ్యూమన్ ట్రాఫిక్ అంటే వేరే అర్థం వస్తుంది. హ్యూమన్ ట్రాఫిక్ అంటే నువ్వు అమ్మాయిలు పట్టుకోబెట్టడానికి అమ్మాయిలు అక్కడ కలెక్ట్ చేసి చేస్తున్నాడు, ఇంకా నిర్ధారణ కాలేదు. జనరల్గా జరిగేది ఏంటంటే ఉద్యోగం ఇప్పించడం గురించి, అక్కడ అమ్మాయిలు అందరూ అమ్మాయిలే ఉన్నారని అంటున్నాడు మరి ఎంతవరకు నిజం న్యూస్లో, ఐ డోంట్ థింక్ సో. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్న చోట అబ్బాయిలు ఉండలేరు, ఇద్దరికి 2 బెడ్రూమ్ సరిపోతుంది. సో ఆ కంపెనీ స్పెషలైజ్ ఫర్ గర్ల్స్ అనుకో, ఆ గర్ల్స్ చాలామంది ఎంఎస్ చేసిన చాలామంది ఉంటారు ఉద్యోగాల కోసం, అలా కూడా పెట్టుకోవచ్చు కదా. డైరెక్ట్గా పెట్టేసుకుని అంత బహాటంగా బిజినెస్ చేస్తున్నారంటే హ్యూమన్ ట్రాఫింగ్ అంటే కాదు, ఐ డోంట్ థింక్ సో, అలా ఉండదు. ఒకవేళ అది ఉండలేదు ప్రూవ్ అవుతుంది యాక్చువల్గా, అది కానీ అయితే మటుకు పెద్ద శిక్ష పడద్ది. ఎంప్లాయ్మెంట్ కోర్టు గురించి అయితే మటుకు ఎంప్లాయ్మెంట్ కోసం మీకు ఇప్పిస్తాం, తర్వాత మేము ఇంత కట్టాలి అనే ప్రాతిపదిక మీద చాలా కంపెనీలు ఉంటాయి. ఏమని తెలుసున్న వాళ్ళు చాలామంది అబ్బాయిలు చదువుతూ ఉంటారు, కానీ అబ్బాయిలు ఉండే ప్లేస్ ఉండాలంటే వాళ్ళకి పెద్ద ప్లేస్ ఉండాలి, అకామిడేషన్ కదా. అలాగే తప్పలేదు, అక్కడ జనరల్గా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళకి ఒకే బెడ్రూమ్లో ఒక్కొక్క బెడ్రూమ్లో ముగ్గురు చెప్పి 9 మంది ఉన్నారు 3 బెడ్రూమ్లను, ఆ 3 బెడ్రూమ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉండొచ్చు. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి డిపెండింగ్ ఆన్ ద సిటీ,
డిపెండింగ్ ఆన్ ద స్టేట్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్. అంచేత ఇక్కడ నాకు అర్థమైంది అంటే కంప్లీట్ గా ప్రూవ్ అవ్వకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అనే మాట మటుకు కొంచెం స్ట్రాంగ్ వర్డ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ నుంచి పంపించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక ఈయన కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయిన క్రితం ఆయన పొలిటికల్ జీవితం స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆయన బిజినెస్ ఏంటి, ఇక్కడ నుంచి అమ్మాయిలు దర్శల్ని వాళ్ళని పంపడమే దుబాయ్ అదిని. ఆయన పేరే దుబాయ్ శేఖర్. నీకు అర్థమైందా? అదేంటి, దట్ ఈస్ నాట్ రాంగ్. ఈస్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళతోటి. వాళ్ళకి కావాలి కాబట్టి నర్సెస్, మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా నర్సే అంటారు. ఆ నర్సెస్ కావాలి కాబట్టి ఇక్కడికి ఈ దారికి వస్తే అక్కడికి పంపించడానికి 1 లక్ష రూపాయలు తీసుకుని ఆయన అక్కడ పంపించి, లక్ష ఎంత ఉంటుంది అక్కడ వాళ్ళు కొంత తీసుకుంటారు అక్కడ కమిషన్. ఇక్కడ ఫైనల్ గా అమ్మాయికి అక్కడ జాబ్ ఇప్పిస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. చాలా సో మెనీ మలయాళీస్ అన్ని భాషల వాళ్ళు ఉంటారు అక్కడ దుబాయ్ లో. దే వాంట్ పీపుల్ అన్నమాట. దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని స్ట్రాంగ్ వర్డ్ మాట్లాడకూడదు మరి నాకు తెలిసి. అదేమైనా ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. పంపిస్తున్నారు, ఓకే, లేబర్ని పంపిస్తూ ఉంటారు, వర్కింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉంటారు. అర్థమైందా? అన్ని ప్లేస్ నుంచి, ఓకే, దానికి కూడా ఈ మాట వాడకూడదు యాక్చువల్గాను. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు జాబ్ చేయడం పంపిస్తారు, అందులో చాలా మోసాలు కూడా ఉంటాయి. అదేదో మన రవితేజ సినిమాలో కూడా వీళ్ళందరూ దుబాయ్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మానందం రుచి చేసుకుంటాడు. వీళ్ళందరి కోసం పెట్టారు అది. అక్కడికి వెళ్ళి మోసపోతారు అనమాట. వాడు అక్కడికి అరచేత సరుకుని చూపించేస్తూ ఉంటాడు, నీకు ఇలా జాబ్ ఇస్తుంది ఇలా జాబ్ ఇస్తా అని చెప్పేసి. సో దాన్ని ఏమంటారు అంటే దాన్ని మనోడు కామెడీ చేశారు. కామెడీ కాదు పాప, లైఫ్ దుర్భరం అయిపోద్ది. ఇక్కడ అప్పు సప్పు చేసి వెళ్తాడు ఏడు లేబర్ కింద. మరి అక్కడ వదిలేసిన తర్వాత ఎవడో కనపడ్డో, తీసుకెళ్ళినాడు కనపడ్డో, డబ్బులు తీసుకున్న వాడు ఎక్కువ ఉంటాడు, వాడు ఫోన్ ఎత్తాడు. దాని మీద కామెడీ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గానే రెసిషన్ జరుగుతుంది. ఇండియన్స్కి గడ్డుకాలం వచ్చింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులను మళ్ళీ వ్యాక్కి వెళ్ళిపోవాలి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారు. కొంతకాలం పోతాయని ఉద్యోగాలు పోతాయని చాలా భయాందోళన ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ పాప అక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళారు వాళ్ళు, కష్టపడి ఎంఎస్ చేసిన తర్వాత ఏదో జాబ్ వస్తుందని చెప్పేసి వెళ్ళారు యాక్చువల్గా. వాట్ హ్యాపెన్స్ నౌ? ఒకవేళ అది రాకపోతే మళ్ళీ కమ్బ్యాక్ అయిపోవాలి, లేదు సర్టన్ పీరియడ్ ఇస్తారు, దెన్ దే హ్యావ్ టు గో బ్యాక్. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు హౌ టు ప్రొటెక్ట్ దేర్ జాబ్స్ అనే దాని మీద కూడా ఉంటారు యాక్చువల్గా. సో ఈ సినారియోలో యుఎస్ఏలో ఆల్ ది స్టేట్స్ ఎక్కడెక్కడైతే ఇండియన్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంప్లాయ్ అయ్యారు, ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం కోసం అబ్బాయిలు ఎందుకు లేరంటే అక్కడ ఓన్లీ అమ్మాయిలకి ఇవ్వగలరు. 2 రూములో 10 మంది ఉండమంటే అబ్బాయిలు ఉంటారండి, అది తప్పు అవుతుంది. ఆ విధంగా ఉండొచ్చు. కానీ హ్యూమన్ ట్రాఫిక్ అంటే వేరే మీనింగ్ వచ్చేలా పాటుకు అది కాదని అనుకున్నాను. అరెస్ట్ చేశారు, ఆ డౌట పెస్ట్ కంట్రోల్ చూశాడు, వాటికి అక్కడ బ్రోతల హౌస్ కింద కనిపించింది ఉంటుంది కదా, కనిపించి ఉంటే చెప్పు ఉంటాడు బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఒక చిన్న చెప్తే ఇక్కడలా కాదు, ఫట్ ఫట్ అని యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ కూర్చో వెళ్ళిపోయిన ఎవరో కింద నుంచి వేగొచ్చి నేను డబ్బులు ఇస్తావా, లేదా కేసు కూడా ఎఫ్ఐఆర్ రాయడు. ఇక్కడ న్యూ క్రిమినల్ అలా కాదు. పోలీసులకి ఎంత ఇచ్చినా కూడా ఈ పక్కన కూడా స్ట్రాంగ్ గా నేను 2 గంటలు అయిందని రిపోర్ట్ చేయడానికి వెళ్ళి ఇప్పటి వరకు 0 FIR అనేది వచ్చింది. అప్పుడు అది రాయలేదండి అని ఇప్పుడు చెప్పగలగాలి. అసలు ఈ క్రిమినల్లాని ఎలా వాడుకోవాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లను మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ క్రిమినల్ వచ్చిన గాంచి ఆ విధంగా అక్కడ అలా కాదు. నువ్వు గివే రిపోర్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ అండ్ టక్కన అందులోనే రేషియల్ డిస్క్రిమినేషన్ జాతి వివక్ష ఎంత ఉంటుంది అక్కడ, కలర్ ఇండియన్స్ అందేపటికి వీఆర్ డార్క్ పీపుల్ కింద లెక్క, ఇంకా డార్క్ బ్లాక్ పీపుల్ అంటే ఎవరో డిగ్రోస్, వాళ్ళ మీద కేసు రావాలి కానీ చాలా ఉత్సాహం చూపించేస్తూ ఉంటారు వీళ్ళని అరెస్ట్ చేయడానికి. అక్కడ ఉంటుంది మనసులో, నువ్వు 100 సంవత్సరాలు అయినా కూడా అమెరికాలో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ పోదు, ఈ కలర్ డిస్క్రిమినేషన్ పోదు. ఇది జగమెరుగిన సత్యం, ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. ఓకే, వాళ్ళు తెల్లగానే సెపరేట్ గా పుట్టారు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు అనమాట. సో అటువంటి దాంట్లో మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టారా, నిజంగా అమ్మాయిలతో బిజినెస్ చేయడానికి పెట్టారా అనేది తేలాలి. అప్పుడు మనం డిఫరెంట్ తమ్లైన్స్ పెట్టి చెప్పొచ్చు. కానీ ఇటువంటి వాటిలో తప్పు టమ్లైన్ పెట్టకూడదు యాక్చువల్గా. ఏదో ఏదైనా జరగచ్చు, ఇంకా కేసు హ్యాస్ టు బి ఫైనలైజ్, కేసు హ్యాస్ టు బి ప్రూవ్డ్ కదా. ఇవన్నీ అయిన తర్వాత నేను అనుకోవడంటే జనరల్గా జస్ట్ అమ్మాయిలను పెట్టుకుని ఈ టైప్ ఆఫ్ కాదు, అది అయి ఉండకూడదని కోరుకుంటాను నేను. అందరూ అమ్మాయిలే కానీ అక్కడ ఉంటే కారణం ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఒక జెండర్ని పెడితే ఉంటారు, ఇద్దరు బాయ్స్ ఆర్ గర్ల్స్. వాళ్ళు వీళ్ళు కలిసి ఉండాలంటే 5 బెడ్రూమ్లు ఉండాలి అంతే కదా. సో అంచేత ఐ డోంట్ థింక్ సో మనము పాజిటివే ఏం చేయాలి యాక్చువల్గాను. ఓకే,
అది మన న్యూస్లో ఏమాత్రం చిన్న న్యూస్ అంటే వాళ్ళకి న్యూస్ బ్యూరో ఉంటుంది TV9కి పెద్ద పెద్ద ఛానల్స్కి కదా, వాళ్ళు అక్కడ చెప్తారు. దీన్ని తమ లైన్లు ఒకప్పుడు కొంచెం విచక్షణతో చేసేవారు ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు పోయి ఎందుకంటే యూట్యూబ్ డామినేట్ చేస్తుంది. మనం నేను చెప్పింది ఒకటి మీరు పెట్టేది ఒకటి పెడతా ఉంటారు, దాని తర్వాత మేము ఏం చేయలేము కాబట్టి ఏం చేయగలం. వాళ్ళ స్టోరీ తమలో ఎందుకు పెడతారు, వాళ్ళకి సేలబిలిటీ కావాలి, వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలి. సో వీళ్ళ మీద వీళ్ళతో కంపేర్ అయిపోతారు వాళ్ళు. యూట్యూబ్లో ఉండే ఛానల్స్ ఓకే, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, మీడియా కూడా ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా వాళ్ళకి న్యూస్ బ్యూరో ఉంటారు, ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ ఉన్న వాళ్ళు జాబ్లు ఇస్తూ ఉంటారు. నేను ఎవరికో చెప్తున్నానంటే పెద్ద పెద్ద నేషనల్ టీవీస్, అదేవిధంగా అంత పెద్ద టీవీలే కదా మరి, TV9 ఇవన్నీ NTV అన్నీ, ఈవెన్ TV5 అండ్ ఆల్ దీస్ పీపుల్ అందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ సమ్ అండర్స్టాండింగ్ విత్ అక్కడ లోకల్ న్యూస్ యాంకర్స్తో ఉంటారు అనమాట. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనికి వీళ్ళు ఈ యూట్యూబ్ తోటి కంపేర్ చేసుకుని దరిద్రమైన తమిళాలు పెడతా ఉంటారు. నేను TV9లో చూసింది దరిద్రంగా తెలియదు కనుక అందులో ఉన్నట్ట తమిళైన ఏంటంటే వెట్టి చాకరి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను వెట్టి చాకరి చేయించుకున్నానంటే మన స్విట్జర్లాండ్లో వాళ్ళు ఎవరాళ్ళు హిందూజాస్ని అరెస్ట్ చేసి పెట్టారు బొక్కలో, ఒక అబ్బాయిని తీసుకెళ్లి వెట్టి చాకరి చేయించుకుంటాను డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా. నేను ఆల్రెడీ చెప్పాను మన దాంట్లోనూ అటువంటి కూడా పెట్టాలి, అటువంటి ఇగ్నోర్ చేయకూడదు. మీ టీవీలో చెప్తున్నప్పుడు యు మస్ట్ ఆల్సో పుట్ దేర్ స్విట్జర్లాండ్లో హిందూజా అంటే ఎవరు అంబానీతో సమానంగా, అంబాసీ కంటే ఎక్కువ అంత డబ్బున్న వాళ్ళు ఇండియన్స్ అక్కడ ఎక్కడ యూరప్లోను కానీ వేరే కంట్రీస్లో. ఓకే, అటువంటి అప్పుడు వాళ్ళ గురించి న్యూస్ చెప్తున్నప్పుడు అది కట్ చేస్తున్నాడు, కట్ చేయకూడదు. యు మస్ట్ పుట్ దట్. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేను, అటువంటిది వెట్టి చాకరీగా నిజంగా చేయించుకుంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అఫెన్స్. ఓకే, తెలియాలి, తెలియకుండా చెప్పిందానే చెప్పి ఆడు వెట్టి చాకరీ అన్నాడిని పియోస్లో వ్యభిచారం అని పెడతారు మన వాళ్ళు. పెట్టకూడదు అలాగా, తెలియకుండా ఎలా పెడతావు. ఇప్పుడు వీటి మీద కూడా క్రిమినల్ లాస్ ఆర్ ప్రొకసింగ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అవర్ ఛానల్ అండ్ అదర్ ఛానల్స్ ఐఎమ్ టెల్లింగ్. మనం చెప్పే వాళ్ళకి ఈ టీవీ ఛానల్కి కూడా హానికరం ఈ న్యూ క్రిమినల్ లాస్. మన ఇష్టం వచ్చినట్టు లేనివి ఎగ్జాజరేట్ చేసి మాట్లాడకూడదు. ఓకే, సో ఇండియాలో ఇండియాకి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు ఎవరో పెస్ట్ కంట్రోల్లో వెళ్ళి ఎక్కువ మంది ఉన్నారంటే ఇక్కడ అమ్మాయిలు ఎవరో నాకు ఏదో అనుమానంగా ఉందని అనగానే టక్కర వచ్చి అరెస్ట్ చేశారు. దానికి గల అసలైన కారణాలు